రాష్ట్ర ప్రభుత్వం 25 మంది ఎంపీలను ఇవ్వండి, నేను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కేంద్ర ప్రభుత్వం మెడల వంచి ప్రత్యేక తీసుకొస్తాను కదా, తీసుకొచ్చారు సార్, ఎలా ఉంది సార్ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి? 23 మంది ఎంపీలను ఇవ్వండి, నేను రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పటి వరకు స్పెషల్ స్టేటస్ కోసం ఎక్కడ కానీ ఏ విధంగా కానీ మాట్లాడే ప్రసక్తి అయితే లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 10 సంవత్సరాలు దాటిపోయింది రాష్ట్రం విడిపోయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఒక విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తానన్నారు, రైల్వే జోన్ లేదు. విశాఖపట్నం మనకి ఒక ఏపీలో కనీసం ఇప్పుడు రాజధాని ఎక్కడని చెప్పుకోవడానికి కూడా మనకి లేని అంత దీంట్లో అయిపోయింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి కొంచెం దృష్టి పెట్టి విశాఖపట్నానికి రైల్వే జోన్ తెప్పించాలి, అలాగే స్పెషల్ స్టేటస్ తెప్పించాలి, అలాగే మన క్యాపిటల్ ఏదని త్వరలోనే నిర్ణయించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే గత గవర్నమెంట్ అమరావతి రాజధాని ఫిక్స్ చేసింది, ఈ గవర్నమెంట్ కూడా అప్పుడు ఈయన కూడా అప్పుడు అమరావతి రాజధానిని ఒప్పుకున్నాడు, తర్వాత 3 రాజధానులు అని చెప్పి మాట మార్చాడు. ఇప్పుడు 3 రాజధానిలో విశాఖపట్నం రాజధాని అంటే మీ రాజధాని అంటే గురించి 3 రాజధానులు ఆడుతుంది కదా, 3 మొక్కలకు ఆడుతుంది, ఏంటి సార్ ఏమంటారు సార్ దీనిపైన? ఇప్పుడు వాళ్ళ గత ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా పెట్టారు, అన్ని సెంట్రల్లో పెట్టారు కనుక అందరూ ఆమోదించారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అమరావతి రాజధాని కాదంటున్నారు? అప్పుడేమో నేను అమరావతి రాజధానికి మద్దతు అని తెలియజేసి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పారు. అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా మేము అమరావతికే మద్దతు అని చెప్పారు. ఈరోజు ఎందుకు వాళ్ళు ఇచ్చేస్తున్నారో కూడా రాష్ట్ర ప్రజలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ తెలియని పరిస్థితిలో ఉన్నారండి. విశాఖపట్నం రాజధాని ఎవరైనా కోరుకుంటున్నారా సార్? విశాఖపట్నం రాజధానిగా అయితే ఎవరు కోరుకోవటం లేదండి, ఎందుకంటే విశాఖపట్నం కన్నా అమరావతి రాజధాని అయితేనే కొంచెం బెస్ట్గా ఉంటుందని కోరుకుంటుంది. అది మరి ప్రభుత్వం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు వనరులు అవన్నీ చాలా తక్కువ అయిపోయాయి. దానివల్ల అనవసరమైన పథకాలు ఇచ్చి అమ్మఒడి అని అవన్నీ అనవసరం, అవన్నీ అవన్నీ ఇచ్చే కన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రం వనరులు సంపాదించి ఒక నిరుద్యోగికి మీరు 10,000 ఇచ్చే కన్నా ఆ నిరుద్యోగికి ఏదైనా వ్యాపారం పెట్టించడానికి ఏదైనా సహకారం చేస్తే ఆరు ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఉంటుంది. ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్ పెద్ద ఇండస్ట్రీ అనేది ప్రైవేట్ పరం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, ఇక్కడేమో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రశ్నించట్లేదు. మళ్ళీ పక్కన ఇండస్ట్రియల్ సమ్మిట్ పెట్టి 1 కోట్ల రూపాయలు కంపెనీలు వస్తాయంటున్నారు, వచ్చాయా సార్ ఈ స్టీల్ ప్లాంట్ పరిస్థితి? కంపెనీలు వస్తే మంచిదేనండి, మరి ఎక్కడ ఏ విధంగా ఏ కంపెనీలు వచ్చాయి అనేది తెలియదు. కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం అనేది అందరికీ బాధాకరం విషయము, అది మాత్రం తక్షణమే ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి. అది మరి ఈయన కేసులు ఉన్నాయి కనుక ఈయన మరి కేంద్రంతో పోరాడడం చేయలేరు కనుక అందుకే ప్రశ్నించలేకపోతున్నారు, అంతకుమించి ఇంకేం ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు అంటిస్తున్నారు ఇంటింటికి, జగన్ అన్న నువ్వే మా నమ్మకం అని, ఈ స్టిక్కర్ల పైన ఏమంటారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వే మా జగన్ అని ఆయనకి ఆయనే చెప్పుకోవడం అనేది అసలు కరెక్ట్ కాదండి. ఇప్పుడు ప్రజలు చెప్పాలి, ఒక వ్యక్తి కోసం ప్రజలు చెప్తే నువ్వే నా జగన్ అని నేను చెప్పాలి తప్ప ఆయన వచ్చి ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించి వెళ్ళడం అనేది అయితే కరెక్ట్ కాదు. ఒక ఎప్పుడైనా సార్ ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంటే ఆటోమేటిక్గా ప్రజలు నువ్వే నా నమ్మకం జగన్ అన్న లేదా నువ్వే నా నమ్మకం చంద్ర అన్న లేదా నువ్వే నా నమ్మకం అని ఎగరేగా చెప్పగలరు. అంతేగాని తనకు తానుగా చెప్పుకోవడం అనేది అది సొంత సెల్ఫ్ డబ్బా అని నేను అనుకుంటానండి. మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా ఇప్పుడు పొలిటికల్గా ఎవరికైనా అపోజిషన్ పార్టీని తిట్టడానికి ఎక్కువ అభియోగం చేస్తున్నారు కదా, దీనిపైన రాష్ట్రంలో పనులే లేకపోతే అదే చేస్తారండి. పనులే లేకపోవడం వల్లే అది ఎవరిన వాళ్ళు తిట్టాలి, అపోజిషన్ తిట్టాలి, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళకే నమ్మకం లేదు. మన ఎమ్మెల్సీలో టీడీపీగా 4 స్థానాలు టీడీపీ గెలిచింది, అదే ఇప్పుడు విశాఖపట్నం రాజధాని అన్నారు, ఉత్తరాంధ్ర పట్టభద్రులు టీడీపీ కైవసం చేసుకుంది, మీరు ఇంత ఇన్ని బట్టలు నొక్కి 1 కోట్ల రూపాయలు మేము పథకాలు అందిస్తున్నాం అంటున్నారు, ఇది మన ఎందుకు సార్ గెలవలేదు అనుకుంటున్నారు? గెలవని ప్రజల వ్యతిరేకత వచ్చిందండి, ప్రజా వ్యతిరేకత అంతే.